Hello children, today's our topic is human body system. The nervous system and human body system. Human body lo the nervous system gurinchi mana ippudu telusukundam. So first introduction, nervous system, sense organs, parts of nervous system, caring of sense organs. Em nechukuntam the nervous system lo? Nervous system, parts of nervous system, sense organs, caring of sense organs. Okay, first the nervous system. First ఏంటి nervous system గురించి తెలుసుకుందాం. The nervous system consists of the brain, the spinal cord and thousands of nerves. ఏమన్నాడు దేంతో కన్సిస్ట్ అయింటుంది నర్వ్స్ నర్వ్స్ అనేవి నరాలు ఉంటాయి కదా, అది దేంతో దేంతో కలిసి ఉంటుంది, బ్రెయిన్ స్పినల్ కార్డ్ అంటే వెనకాల మనకు ఉంటుంది కదా, బ్యాక్ పై నుంచి కింద వరకు ఉన్నాయి స్పినల్ కార్డ్ అంటారు, అండ్ థౌజండ్స్ ఆఫ్ నర్వ్స్ అంటే మన బాడీలో ఉండే థౌజండ్స్ ఆఫ్ నర్వ్స్ కలిపి ఉండేదాన్ని మాత్రం నర్వస్ సిస్టమ్ అంటాము. సో ఫస్ట్ ఏంటి నర్వస్ సిస్టమ్ అంటే తెలుసుకుందాం. నర్వస్ సిస్టమ్ అంటే వాట్ ఈస్ నర్వస్ సిస్టమ్ అంటే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు నువ్వు ఇటు డిస్కస్ అవ్వ ద బ్రెయిన్. హౌ డు యూ రిమెంబర్ ద వే టు యువర్ ఫ్రెండ్స్ హౌస్, వే టు డ్రింక్ కమ్ ఫ్రమ్, వై డు యువర్ ఐస్ బ్లింక్, యువర్ బ్రెయిన్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఆల్ దిస్ యాక్టివిటీస్. ఏమన్నాడు హౌ టు యూ రిమెంబర్ ద వే టు యువర్ ఫ్రెండ్ హౌస్. ఫ్రెండ్ అంటే నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటావు వే అని, ఫ్రెండ్ వాళ్ళ లైక్ అక్కడే ఉంది అని చెప్పి ఎలా చెప్పగలుగుతావు. వే టు డ్రీమ్స్ కమ్ ఫ్రమ్, మన కళలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, మనం పడుకున్న కళలు వస్తాయి కదా ఎక్కడి నుంచి వస్తాయి. వై డు యువర్ ఐస్ బ్లింక్, యువర్ బ్రెయిన్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. మన కళ్ళు ఎందుకు బ్లింక్ అవుతున్నాయి? యువర్ బ్రెయిన్ ఈజ్ ఇన్ చార్జ్ ఇన్ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఏమంటున్నాడు మన బ్రెయిన్ అనేది యాక్టివిటీస్ కన్నీ ఇన్ఛార్జ్ అనమాట. సో ఈ ఇన్ఛార్జ్ అంటే ఈ బ్రెయిన్ వల్ల మనం అన్ని యాక్టివిటీస్ అనేది చేయగలుగుతున్నాము. అది ఎలా చూద్దాం. ద బ్రెయిన్ ఈజ్ ద కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. ఏమన్నాడు ద బ్రెయిన్ ఈజ్ ద కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. అంటే బ్రెయిన్ కంట్రోల్ చేయడం వల్ల మనం ఐస్ బ్లింక్ అవుతున్నాయి, హ్యాండ్స్ వర్క్ చేస్తున్నాయి, థాట్స్ అంటే మనం థింక్ చేయగలుగుతున్నాము. వే అంటే వే థింక్ చేయగలుగుతా అంటే ఒక వే ఉంది కాబట్టి వెళ్ళగలుగుతున్నాము. సో ఇలా ఉండడం వల్ల మనము దీని వల్ల బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ నర్వ్స్ వల్ల నర్వ్స్ తో బ్రెయిన్ అనేది అన్ని పార్ట్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఇట్ హ్యాస్ 3 మేజర్ పార్ట్స్. దీంట్లో 3 మేజర్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అవి? సెరెబ్రమ్, సెరెబెల్లమ్ అండ్ బ్రెయిన్ స్టెమ్. ఏమన్నాడు బ్రెయిన్ స్టెమ్ ఆర్ మెడుల్లా. సో త్రీ పార్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవి. సో జాగ్రత్తగా చదువుకోండి, నోట్ చేసుకోండి నేమ్స్ అనేవి. సెరెబ్రమ్, మెడుల్లా బ్రెయిన్ స్టెమ్. సో ఆల్ దీస్ పార్ట్స్ వర్క్ టుగెదర్. సో ఈ 3 పార్ట్స్ అనేవి వర్క్ చేయడం వల్ల మనకు బ్రెయిన్ ఈ 3 పార్ట్స్ వర్క్ చేస్తేనే మనకు బ్రెయిన్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఏ పార్ట్స్ అవి? సెరెబ్రమ్, సెరెబెల్లమ్ అండ్ మెడుల్లా బ్రెయిన్ స్టెమ్. నెక్స్ట్ సెరెబ్రమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఈ బ్రెయిన్ అనేది 3 మేజర్ పార్ట్స్ గా డివైడ్ అని చెప్పాను కదా, అందులో సెరెబ్రమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే చాలా పెద్ద పార్ట్ అనమాట సెరెబ్రమ్ అనేది. ఇట్ ఈస్ ద థింకింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ కంట్రోల్స్ ద వాలంటరీ మజిల్స్, ది వన్స్ దట్ మూవ్ వెన్ యూ వాంట్ దెమ్ టు. ఏమన్నాడు ఈజ్ ద థింకింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే థింక్ చేసేది మనం థింక్ చేసుకుంటాం కదా, ఇప్పుడు మనం ఏదైనా చేసే ఏదైనా వర్క్ చేసే మనం థింక్ చేస్తాం కదా, అది ఎక్కడ ఆ థింకింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? సెరెబ్రమ్ లో జరుగుతుంది. సెరెబ్రమ్ అంటే 3 పార్ట్స్ ఉన్నాయి కదా బ్రెయిన్ లో, అప్పుడు సెరెబ్రమ్ అనే పార్ట్ లో మన థింకింగ్ అనేది జరుగుతుంది. అండ్ కంట్రోల్స్ ఆఫ్ వాలంటరీ మజిల్స్ ని కంట్రోల్ చేస్తుంది. సెరెబ్రమ్ ఏం చేస్తుంది? థింకింగ్ చేస్తుంది, అట్ సేమ్ టైం వాలంటరీ మజిల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ది వర్డ్స్ దట్ మూవ్ వెన్ యూ వాంట్ దెమ్ టు. సో ఇది వర్క్ చేయడం వలన మనం మూవ్ అవ్వగలుగుతున్నాము. యువర్ థింకింగ్ హార్ట్ యూఆర్ యూజింగ్ యువర్ సెరెబ్రమ్. మనం థింక్ చేస్తున్నాం అంటే హార్ట్ గా మనం ఏం చేస్తున్నట్టు, సెరెబ్రమ్ ని యూజ్ చేసుకుంటున్నట్టు. ద సెరెబ్రమ్ కంట్రోల్స్ అవర్ అబిలిటీ టు థింక్, లెర్న్, డిసైడ్, రిమెంబర్, డ్రీమ్ అండ్ ఫీల్. ఏం చేస్తుంది సెరెబ్రమ్ అనేది? థింకింగ్ అబిలిటీని కంట్రోల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైమ్ లెర్న్ అంటే నేర్చుకోవడం చేస్తుంది, డిసైడ్ అంటే డెసిషన్స్ తీసుకోవడం నేర్చుకోవడం చేస్తుంది, రిమెంబర్ అంటే గుర్తు పెట్టుకోవడం, డ్రీమ్ అంటే కలలు కలగడం అండ్ ఫీలింగ్ అవ్వడం కూడా సెరెబ్రమ్ కంట్రోల్ చేస్తుంది. ఇవన్నిటి మళ్ళీ దేని వల్ల అవుతున్నాయి? సెరెబ్రమ్ వల్లనే
ఇవన్నీ సెన్స్ అనేది సెన్సెస్ అనేవి తెలుస్తున్నాయి మనకి. ఇట్ ఆల్సో రిసీవ్స్ అండ్ ఇంటరప్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ సెన్స్ ఆర్గాన్స్. ఏం చేస్తుంది, ఏం రిసీవ్ చేసుకుంటుంది, సెన్స్ ఆర్గాన్స్ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే మనం టచ్ అవుతున్నామంటే అది వేడిగా ఉంటుంది, దేని వల్ల తెలుస్తుంది, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన బ్రెయిన్కి, బ్రెయిన్లో ఉన్న సెరెబ్రమ్కి వెళ్ళి రివర్స్లో మనకి ఓ ఇది ఇది హాట్గా ఉంది, ఇది కూల్గా ఉంది అని చెప్పగలుగుతున్నాం బికాజ్ ఆఫ్ సెరెబ్రమ్ వల్ల. సో సెరెబ్రమ్ ఈజ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ బిలో ద సెరెబ్రమ్. సెరెబ్రమ్ ఈజ్ ద బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్కి బ్యాక్ బోన్, మనకు బ్యాక్ బోన్లో ఉన్నారు అని చెప్పి నార్మల్గా అంటాం కదా, అంటే మనకు హెల్ప్ఫుల్గా ఉండే వాళ్ళు బ్యాక్ బోన్ అంటాం కదా, అలాగే బ్రెయిన్కి కూడా సెరెబ్రమ్ అనేది బ్యాక్ బోన్ అంటున్నాడు. బిలో ద సెరెబ్రమ్, సెరెబెల్లం ఇస్ ద ఈజ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ బిలో సెరెబ్రమ్. నెక్స్ట్ సెరెబెల్లం, ఫస్ట్ ఇందాకేమో సెరెబ్రమ్ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు సెరెబ్లం. సెరెబెల్లం ఏంటి, సెరెబెల్లం అనేది బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్. ఎక్కడ ఉంటుంది సెరెబెల్లం? బ్యాక్ ఆఫ్ ద అంటే బ్రెయిన్ కి బ్యాక్ సైడ్ లో ఉంటుంది, బిలో ద సెరెబ్రమ్, సెరెబ్రమ్ కి కింద ఉంటుంది. ఇట్ కోఆర్డినేట్స్ మస్క్యులర్ యాక్టివిటీస్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాలెన్సింగ్ ద బాడీ. ఏం చేస్తుంది, ఇట్ కోఆర్డినేట్స్ మస్క్యులర్ యాక్టివిటీస్ అండ్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాలెన్సింగ్ ద బాడీ. బాడీని బ్యాలెన్స్ చేయడానికి డిఫరెంట్ ఫ్రమ్ మస్క్యులర్ యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేయడానికి ఇది అనేది వర్క్ చేస్తుంది. బికాస్ ఆఫ్ యువర్ సెరెబ్రమ్ యూ కెన్ స్టాండ్ అప్గ్రేడ్, కీప్ యువర్ బ్యాలెన్స్ అండ్ మూవ్ అరౌండ్. సెరెబ్రమ్ వల్ల మనము నిలబడగలుగుతున్నాము, అట్ సేమ్ టైం బ్యాలెన్స్ అవ్వగలుగుతున్నాము, మూవ్ అవ్వగలుగుతున్నాము. బ్రెయిన్ స్టెమ్ ఆర్ మెడుల్లా లైస్ బిలో ద సెరెబ్రమ్ అండ్ బ్రెయిన్ స్టెమ్ ఆర్ మెడుల్లా లైస్ బిలో ద సెరెబ్రమ్ అండ్ ఇట్ కనెక్ట్స్ ద రెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ టు ద స్పినల్ కార్డ్. ఇట్ కంట్రోల్ బ్రీతింగ్, డైజెషన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్. ఇంటి నెక్స్ట్ బ్రెయిన్ స్టెమ్ ఆర్ మెడుల్లా, మెడుల్లా దేని కింద ఉంది, సెరెబ్రమ్ ఆర్ సెరెబెల్లం కింద ఉంది. అండ్ ఇట్ కనెక్ట్స్ ద రెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ టు ద స్పినల్ కార్డ్. ఇస్తుంది, మెడుల్లా అనేది స్పినల్ కార్డ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ కంట్రోల్ బ్రీతింగ్, డైజెషన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్. ఏం కంట్రోల్ చేస్తుంది, బ్రీతింగ్, మనం తీసుకునే బ్రీతింగ్, ఇంకా డైజెషన్, తీసుకునే ఫుడ్ డైజెషన్ అవ్వడానికి, ఇట్స్ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి ఇది ఇది కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఆల్సో కంట్రోల్స్ అవర్ ఇన్వాలంటరీ మజిల్స్ లైక్ హార్ట్ అండ్ స్టమక్. ఇది ఏం కంట్రోల్ చేస్తుంది, ఆల్సో హార్ట్ అండ్ స్టమక్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. నోట్ డౌన్ యువర్ హోంవర్క్, రైట్, రీడ్ ద లెసన్ అండ్ ఫస్ట్ నోట్ డౌన్ యువర్ హోంవర్క్ అండ్ ఫస్ట్ టూ క్వశ్చన్స్ రైట్ టూ టైమ్స్ ఆన్ యువర్ హోంవర్క్.